సో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవటం లాంటివి జరిగాయా సార్? ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం అనేది నేను ఇంటర్లో ఉండగా మొదలైంది. అంటే అప్పుడు విడతల వారీగా జరిగేదా చెప్పండి సార్? విడతల వారీగా, విడతల వారీగా అంటే అహ్మద్ నగర మీనాక్షిపురం అని ఒక కరపత్రం వచ్చింది మా ఇంట్లోకి. తమిళనాడులో ఒక ఊర్లో మొత్తం అందరూ కూడా దళిత్ ఊరు అది, వాళ్ళు ఇస్లాంలోకి మారారు ఏవో కొన్ని ప్రయోజనాలు పొందటం కోసం. మారిన తర్వాత అప్పటి వరకు ఆ ఊరి పేరు మీనాక్షిపురం అని ఉండేది, అది తీసి అహ్మద్ నగర్ అని మార్చారు దాని పేరు. దాన్ని వ్యతిరేకిస్తూ ఆ రోజుల్లో విపరీతమైన ప్రచారం చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఈ కరపత్రాల మీద నేను కొంచెం ఘర్షణ పడ్డాను మా ఇంట్లో. అంటే అక్కడ వాళ్ళ వాస్తవ పరిస్థితి ఏమిటి, ఎందుకు అంటే ఈ దేశంలో మతం మారిన వాళ్ళలో మెజారిటీ దళితులే. రెండోది నా అభిప్రాయం ఏంటంటే ఈ దేశాన్ని దాదాపు 600 సంవత్సరాల పాటు ముస్లింలు పరిపాలించారు, 200 సంవత్సరాలు క్రైస్తవులు పరిపాలించారు ఇంగ్లీష్ వాళ్ళ రూపంలో, 700 సంవత్సరాల నుంచి 800 సంవత్సరాల పాటు పరాయి మతస్థులు ఈ దేశాన్ని పరిపాలించారు. పరిపాలించినప్పుడు ఇక్కడ హిందూ అనేవాడు మిగలకూడదు. నిజంగానే ముస్లింలు లేకపోతే క్రైస్తవులు అంత దుర్మార్గంగా ఉంటే ఇక్కడ హిందూ అనేవాడు ఉండకూడదు. కానీ ఈరోజుకి మెజారిటీ మతంగా ఉంది హిందూ మతం. అంటే వాళ్ళు పెద్దగా ఏం చేయలేదు అనేది అర్థం ఒకటి. ఇందులోనే చిన్న కాంట్రడిక్షన్ సార్, సారీ టు ఇంటరప్ట్. వాళ్ళు నిజంగా పరిపాలించిన సమయం ముందు కూడా హిందువులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏమీ చేయలేదు కాబట్టే కదా సార్ వాళ్ళు పరిపాలించే ఛాన్స్ వాళ్ళకు వచ్చింది. ఎవరు ఇంతకు ముందు అవ్వచ్చు లేకపోతే ముస్లింస్ అవ్వచ్చు, ఇప్పుడు అంతకుముందు కూడా హిందువులు ఉన్నారు కదా, ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేయలేదు కాబట్టి కదా. హిందూ మతము అనేది, హిందూ మతం అనేది ఇది నిర్మాణం జరిగిన మతం తప్ప అది బయట నుంచి వచ్చినటువంటి రకరకాల భారతదేశం అనేది ఒక షేప్లో లేదు, భారతదేశం అనే షేప్లో ఎప్పుడూ లేదు. ఇది భిన్నమైన రాజ్యాలుగా ఉండేది, అవును, భిన్నమైన రాజ్యాలుగా ఉండేది. వీటన్నిటిని మొఘలాయులు కొంతమేరకు కలిపే ప్రయత్నం చేశారు. భారతదేశం అనేది ఏర్పాటు అనేది ముస్లింల దగ్గర నుంచి మొదలైంది. బ్రిటిష్ వాళ్ళు పూర్తి స్థాయిలో కలిపారు, బ్రిటిష్ ఇండియా అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ ఇండియా అనే పేరు తీసుకొచ్చింది వాళ్ళే. తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఒకే దేశం కింద మాట్లాడుకోవటం మొదలైంది. ఇది యాక్చువల్గా ఒకే దేశం కింద మారింది మొఘలాయుల కాలంలో. మొఘలాయుల కాలంలో అంటే ముస్లిం రూలర్స్ దగ్గర జరిగింది ఈ మార్పు, ఒకే దేశం కింద మారటం అనేది. ఈ క్రమంలో ఇక్కడికి ఈ ముస్లింలు రావటానికి పూర్వం చాలామంది దేశం మీద, ఈ ప్రాంతాల మీద దాడులు చేశారు చాలామంది. ఈ దాడులు చేసినప్పుడు ఒక్కొక్కసారి అక్కడ ఉన్నటువంటి మూలవాసులు గెలిచారు, ఒక్కొక్కసారి ఓడిపోయారు. దాడులు చేయడం అంటే పక్క రాజ్యం వాళ్ళు ఈ రాజ్యాల మీద, అంతే కదా, రకరకాల నాగరికతల వాళ్ళు ఇక్కడ దాడులు చేయటం. ఈ దాడుల నుంచి వీళ్ళు ప్రతిఘటించి గెలిచిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని లొంగ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, వీళ్ళు లొంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా కొత్త దేవుళ్ళు ఇక్కడ కలవటము కలుపుకోవటము మొదలైంది. కొత్త దేవుళ్ళు అంటే రకరకాల దేవుళ్ళు, హిందూ మతంలో ఇంతమంది దేవుళ్ళు ఉండటానికి కారణం అదే. కొత్త దేవుళ్ళు అంటే మీ ఉద్దేశం? ఒక మతం వాడు ఇక్కడ యుద్ధానికి వస్తాడు, వచ్చినప్పుడు గెలుస్తాడు అనుకోండి, వాడు ఇక్కడ ఉన్న ప్రజలతో కల్చరల్గా గొడవ పెట్టుకోవాలని అనుకోడు ఏ రోలరు కూడా. నెమ్మదిగా వాడి దేవుళ్ళని ఈ ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళతో కలిపే ప్రయత్నం చేస్తాడు. ఈ దేవుడికి కూడా ఒక ప్రామినెన్స్ ఇస్తారు, ఇక్కడ ఉన్నటువంటి శివుడికి ప్రామినెన్స్ ఇస్తారు, విష్ణుమూర్తికి, విష్ణుమూర్తిని పట్టుకొచ్చి ఇక్కడ కలుపుతారు. ఆ ఇద్దరి మధ్యగా గొడవ ఎప్పుడు కదా, ఇంకా ఉండేవాళ్ళ తెలియక అడుగుతున్న ప్రశ్న. చాలామంది దేవుళ్ళు అంటే గెలిచిన వాడు వాడి దేవుడిని ఇక్కడికి పట్టుకొచ్చి ప్రమోట్ చేయటం. అదే సార్, రెండు వర్గాలుగా ఉండేవాళ్ళు కదా, ఎదర్ శైవులు లేకపోతే శైవులు లేకపోతే విభజన ఉండటానికి కారణం అంటే ఇది వైష్ణవం అనేది నార్త్ నుంచి వచ్చింది సౌత్కి అనేది ఒక అభిప్రాయం చాలామందికి బలంగా ఉంది. వాస్తవం కూడా ఇక్కడ పరిపాలకుల్ని కంట్రోల్లోకి తీసుకునే క్రమంలోనే వైష్ణవాన్ని ఇక్కడ ప్రమోట్ చేశారు. రైట్ సార్. ఈ ప్రమోట్ చేసే క్రమంలో గొడవలు జరిగేవి మొదట్లో. ఈ గొడవల్ని నివారించటం కోసం
త్రిమూర్తులు అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చి ముగ్గురు దేవుళ్ళలో విష్ణు ఈయనకు కూడా ఒక సభ్యత్వం ఇచ్చి శివుడికి కూడా అట్లా నెమ్మదిగా ఒక రాజీ ఫార్ములాని తయారు చేశారు. ఈ ప్రాసెస్లోనే అయ్యప్ప ఇలాంటి వాళ్ళ క్యారెక్టర్లు రకరకాల పాత్రలు వచ్చినాయి. ఇవన్నీ కలిసి సమాజంలో ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రకరకాల పురాణాలు రాసి ఈ రకమైనటువంటి కసరత్తులన్నీ చేసేవాళ్ళు. ఇవన్నీ కావాలని ప్లాన్డ్గా జరిగినవే తప్ప ఏది కూడా ఇక్కడ జరిగిన ప్రోగ్రామ్ ఏది లేదు అనేది నా బలమైనటువంటి నమ్మకం. ఇంతకుముందు యుగాలు లేవని నమ్ముతున్నారా? యుగాలు ఉన్నాయని నమ్ముతున్నారా? యుగాలు ఉన్నాయని కూడా నేను నమ్మటం లేదు. రైట్, యుగాలు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ కూడా ఏదో ఇక్కడ ఉన్నటువంటి జనాల్ని మభ్యపుచ్చటం కోసం రాసినటువంటి పురాణాలే. కాన్సెప్ట్ వేదం వీళ్ళకి, రాజ్యాంగం అది. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు జనాలకు తొందరగా తెలియటం కోసం ఫిక్షన్ రూపంలోకి తీసుకొచ్చి పురాణాలు రాశారు. ఈ పురాణాలు అనేవి అంటే రామాయణము భారతము తీసుకుంటే గోల్వాల్కర్ ఆయన బుక్లో పాంచజన్యంలో చాలా క్లియర్గా ఒక మాట చెప్తాడు, ఈ దేశాన్ని ఒక్కటి చేయాలంటే మన కంట్రోల్లోకి తీసుకోవాలంటే కృష్ణుడు పనికిరాడు, రాముడే శరణ్యము అని రాస్తాడు ఆయన క్లియర్గా. ఎందుకు రాముడే శరణ్యం అని రాస్తాడంటే రామాయణంలో భారతంలో కూడా కనిపించనంత రాజకీయం ఉంది. చాలామంది భారతం అంతా రాజకీయము, రామాయణం అంతా ఇంకేదో ఆధ్యాత్మికం అన్నట్టు మాట్లాడతారు, కానీ అసలు ఒరిజినల్ పాలిటిక్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, రామాయణంలోనే. రాముడు ఏ నిర్ణయము కూడా రామాయణంలో తను సొంతంగా తీసుకోడు. ఎందుకు తీసుకోడు అంటే ఆయన వాళ్ళ ఆయన వైఫ్ మీద ఎవరో మాట్లాడారు అనేది తెలిసినప్పుడు ఆయన వెంటనే దాని మీద యాక్షన్లోకి వెళ్ళడు. ఇప్పుడు మన సినిమాల్లో బాలకృష్ణ చిరంజీవి స్ట్రైట్గా వెళ్ళి ఆ మాట్లాడిన వాడిని పట్టుకుని ఫైట్ చేస్తారు, ఇలాంటి పని రాముడు చేయలే. రాముడు వెంటనే తన క్యాబినెట్ని సమావేశపరిచాడు. పరిచి నా భార్య గురించి బలానతను ఇలా మాట్లాడాడు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ధర్మశాస్త్రం ప్రకారం నేను ఒక రాజుని, అలాగే భర్తని, ఒక భర్తగా నేను ఏం చేయాలి, రాజుగా ఏం చేయాలి అనేది మీరు ఆ బుక్స్ వెరిఫై చేసి నాకు చెప్పండి అన్నాడు. వాళ్ళు చెప్పారు ఆవిడని పంపించే, అదే నువ్వు చేయగలిగింది అని. అదే చేశాడు ఆయన. ఏ నిర్ణయము కూడా ఆయన సొంతగా ఒక్క నిర్ణయం తీసుకున్నట్టుగా రామాయణం మొత్తం మీద ఎక్కడ ఉండదు. అంటే కాన్స్టిట్యూషన్కి బైండోర్ అయి ఉంటాడు ఆయన, ఏ నిర్ణయము కూడా సొంత నిర్ణయం తీసుకోడు. ఈ అలాగే రామాయణం ద్వారా వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు ఒక భర్త అయితే మంచి భర్తగా ఉండు, రాజు అయితే మంచి రాజుగా ఉండు. ఈ మంచి అనేది ఆ బుక్స్ నుంచి వస్తుంది, దాంట్లో ఏది రాసి ఉందో దాని ప్రకారం నువ్వు ఉండు అని. నువ్వు బానిసవైతే మంచి బానిసగా ఉండు అని కూడా ఉంటుంది అక్కడ. ఈ క్రమంలో మొత్తం వ్యవస్థని ఎవడి ధర్మం వాడిది, ఆ ధర్మాన్ని నిర్వర్తించాలి. ధర్మానుసారుడు అంటే వాడు ఆ ధర్మాన్ని ఆచరించాలి. వాడు ఆ కులంలో పుడితే ఆ కులం ఎలా బిహేవ్ చేయాలని రాసి ఉందో అలాగే ఉండాలి. ఇప్పుడు శంభూకుడి వధ జరిగినప్పుడు కూడా ఒక అకాల మరణం జరుగుతుంది రాముడి రాజ్యంలో. అకాల మరణం జరిగినప్పుడు ఒక బ్రాహ్మడి కొడుకు చనిపోతాడు, అతన్ని పట్టుకొని ఆయన సభకు వస్తాడు. వచ్చి నీ పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని అందరూ అంటున్నారు, పేపర్లో రాస్తున్నారు, కానీ ఇది వాస్తవం కాదు, ఇదిగో నా కొడుకు చనిపోయాడు అంటాడు. ఎక్కడో ఏదో తేడా జరిగిందని మళ్ళీ ఈయన ఏది నిర్ణయం సొంతగా తీసుకోడు, క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తాడు. చేయగానే క్యాబినెట్లో నారదుడు కూడా ఉంటాడు, వీళ్ళందరూ కలిసి ఈ యుగంలో తపస్సు చేసే అర్హత లేనటువంటి వాడు ఒకడు తపస్సు చేస్తున్నాడు, అందువలన జరిగింది ఇది అని చెప్తారు. ఎవరు వాడు అంటే శంభూకుడు. వెళ్ళి అతన్ని చంపేసి వస్తారు. ఈ శంభూకుడు అనేవాడు వాస్తవానికి రావణ సంతతికి చెందినవాడే, అట్నుంచి వచ్చినవాడే. ఈ విషయాలు అవి చెప్పరు బయటికి. ఇలా రామాయణాన్ని ప్రమోట్ చేయటం ద్వారా ఎవడు లిమిట్స్లో వాళ్ళు ఉండండి అని కంట్రోల్ చేయడానికి రాముడు అనేటువంటి వెపన్ బాగా పనికొస్తుంది అనే ఉద్దేశంతోనే గోల్వాల్కర్ గారు ఆ మాట చెప్పాడు.